వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాతగాన్ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మరియు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య అనంతగిరి అడవిలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి అడవిలో పర్యాటకులు పారవేసిన చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను ఏరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్లాతగాన్ అంటే వాకింగ్ చేస్తూ చెత్త ఏరవేయడమని తెలిపారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు వేసిన చెత్త వల్ల అనంతగిరిలో కాలుష్యం పెరిగిపోయిందని అన్నారు. కాబట్టి ప్రకృతి అందాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా ఫారెస్టును ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ప్లాగతాన్ అనేటటువంటిది కొత్తగా మన రాష్ట్రంలో కొత్తగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు కొత్త కార్యక్రమం. మనం మారథాన్ వింటుంటాం ఎప్పుడైనా కానీ, మారథాన్ అంటే ఏంది? రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం. ఈ ప్లాగతాన్ అంటే ఏంది అంటే జాగింగ్ చేసుకుంటూ ఉన్న చెత్తను తీసేయడం. జాగింగ్ ప్లస్ పికింగ్ ఆఫ్ లిటర్, ఈ రెండింటిని కలిపి ప్లాగతాన్ అంటారు. ఈ మంచి కార్యక్రమము మున్సిపాలిటీ వాళ్ళు, అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. ఇందాక చాలామంది పెద్దలు చెప్పినట్టు అనంతగిరి అంటే తెలంగాణ ఊటీగా పిలువబడుతుంది. అనంతగిరి అంటే ఒక హరితగిరిలాగా ఉన్నటువంటి, ఈ దాంట్లోపల పర్యాటకులు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీంట్లోపల తిన్నటువంటి అన్నీ కూడా ప్లాస్టిక్ కానీ అవి ఏమన్నా మిగిలిన పదార్థాలు వేసి కొంచెం కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం బయట చూస్తూ ఉన్నాం. మనం ప్లాస్టిక్ను నిషేధిద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే, ఇది ఒక పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి దాంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏడమే కాదు, అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఇట్లా ప్లాస్టిక్ను ఇక్కడ అనంతగిరి లోపల నిషేధించవచ్చు అనేటటువంటి కార్యక్రమాలు కూడా మేము చేపట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల మున్సిపాలిటీ వాళ్ళు, మేము, ఫారెస్ట్ వాళ్ళు, అవసరమైతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కలుపుకొని భవిష్యత్తు లోపల ఇది నీట్గా ఉండాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్లకు, ఫారెస్ట్ వాళ్లకు, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.